Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టు భారీ ట్విస్ట్. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ సర్కారు దాఖలాలు చేసిన పిటిషన్, రైతులు దాఖలాలు చేసిన పిటిషన్ల వ్యవహారంలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ పిటిషన్లను కలిపి విచారించేందుకు గతంలో నిర్ణయించిన సుప్రీంకోర్టు అనంతరం సిజేఐ యూయూ లలిత్ విచారణ నుంచి తప్పుకోవడంతో వీటిని వాయిదా వేసింది. అయితే ఇప్పుడు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి వీటిపై విచారణ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమవుతుంది. అంతేకాదు, ఏపీ విభజన చట్టాన్ని సవాలు చేస్తూ గతంలో దాఖలైన 36 రీట్ పిటిషన్లను కూడా ఇందులోనే కలిపి సుప్రీంకోర్టు విచారించబోతోంది. అమరావతి పిటిషన్ల విచారణలో ట్విస్ట్. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వైసీపీ సర్కారు సుప్రీంకోర్టులో దాఖలాలు చేసిన సోషల్ లీవ్ పిటిషన్ ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. దీంతో పాటు రైతులు దాఖలాలు చేసిన పిటిషన్ను కలిపి విచారించాలని తొలుత నిర్ణయించిన సుప్రీంకోర్టు ఆ తర్వాత మరిన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. దీనితో అమరావతి పిటిషన్లు విచారణ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియక సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది. ముఖ్యంగా అమరావతి మూడు రాజధానుల వ్యవహారంలో ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందన్న దానిపై రాజకీయ పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడుతోంది. విచారణ నుంచి తప్పుకున్న సిజేఐ లలిత్ సుప్రీంకోర్టులో వైసీపీ సర్కారు దాఖలాలు చేసిన పిటిషన్తో పాటు రైతులు దాఖలాలు చేసిన కేవీఎట్లపై విచారణ జరిపేందుకు సిద్ధమైన తరుణంలో న్యాయవాదులు వ్యక్తం చేసిన అభ్యర్థనలతో చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ విచారణ నుంచి తప్పుకున్నారు. గతంలో తాను 2014 నాటి ఏపీ విభజన చట్టంపై తన అభిప్రాయం చెప్పాలని, ఇప్పుడు దాంతో లింక్ అయిన అమరావతి పిటిషన్లపై విచారణ చేపట్టలేని సిజేఐ చేతులెత్తేశారు. కొత్తగా మరో బెంచ్ ఏర్పాటు చేసి ఈ పిటిషన్పై విచారణకు డేట్ ఫిక్స్ చేయాలని రిజిస్ట్రీని సిజేఐ ఆదేశించారు. అక్కడే మరో ట్విస్ట్ ఎదురయ్యింది. విభజన పిటిషన్లతో కలిపి అమరావతి వ్యాజ్యాల విచారణ. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు చేపట్టే విచారణలో 2014 నాటి ఏపీ విభజన చట్టాన్ని సవాలు చేస్తూ గతంలో దాఖలాలైన పిటిషన్లు కూడా విచారించాలని సిజేఐ యూయూ లలిత్ నిర్ణయించారు. దీనితో ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. గతంలో విభజన చట్టాన్ని సవాలు చేస్తూ 36 రీట్ పిటిషన్లు దాఖలాలయ్యాయి. వీటిపై విచారణ పెండింగ్లో ఉంది. అయితే ఇదే సమయంలో దీంతో అమరావతి పిటిషన్లకు లింకు ఉందని సుప్రీంకోర్టు భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాను విచారణ నుంచి తప్పుకొని మరీ సిజేఐ లలిత్ వీటిపై విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సిజేఐ లలిత్ కీలక ఆదేశాలు. విభజన చట్టాన్ని సవాలు చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్లను అమరావతి పిటిషన్లతో కలిపి విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చిన సిజేఐ యూయూ లలిత్ ఇప్పుడు పాత కేసుల్లో వాటిని లిస్టు చేయాలన్నారు. దీనితో అప్పటి రీట్తో ట్యాగ్ అయిన 36 పిటిషన్లు కూడా అమరావతి పిటిషన్లు కూడా విచారణ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో విభజన చట్టాన్ని సవాలు చేస్తూ వైసీపీ ఎంపీ రఘురాం, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి రాయపాటితో పాటు పలువురు ఈ పిటిషన్లు దాఖలాలు చేశారు. ఇప్పుడు అమరావతి పిటిషన్లతో కలిపి వీరి పిటిషన్లపైన సుప్రీంకోర్టు కలిపి విచారణ చేయనుంది. ఏపీ విభజన తర్వాత విభజన చట్టాన్ని సవాలు చేస్తూ పలు రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలాలయ్యాయి. వీటిపై విచారణ అడపాదడపా జరుగుతున్నా ముందుకు మాత్రం సాగడం లేదు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు ఇవ్వడం దాన్ని సవాలు చేస్తూ వైసీపీ సర్కార్ రైతుల పిటిషన్లు దాఖలాలు చేశారు. దీంతో ఇప్పుడు పరస్పరం లింకు ఉన్న ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే విభజన చట్టంలో రాజధాని అని పేర్కొనడాన్ని ఇరు వర్గాలు తమదైన భాష్యాలు చెబుతున్నాయి. రాజధాని అంటే ఒకటేనని అమరావతి అనుకూలవాదులు, రాజధాని అంటే ఎన్నుంటే అన్ని అని మూడు రాజధానులు అనుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని తేలిస్తే రాజధానులపై క్లారిటీ వచ్చేయడం ఖాయం.